ప్రధాని మోదీ వరంగల్ సభ రూపంలో బీజేపీ నూతన అధ్యక్షుడు కిషన్ రెడ్డికి బిగ్ టాస్క్ వచ్చింది. అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించిన 4 రోజులకే భారీ బహిరంగ సభ నిర్వహించాల్సి రావడంతో దాన్ని విజయవంతం చేసేందుకు కిషన్ రెడ్డి సర్వశక్తుల్ని ఒడ్డుతున్నారు. 2 లక్షల మంది జనసమీకరణే లక్ష్యమంటున్నారు. వరంగల్ సభతో బీజేపీకి లాభం లేదంటూ బీఆర్ఎస్ కాంగ్రెస్ విమర్శల నేపథ్యంలో అలాంటి చోటే భారీగా జనసమీకరణ చేసి చూపుతామంటున్నారు కిషన్ రెడ్డి. ఈ నేపథ్యంలో రాష్ట్ర కార్యాలయంలో చార్జు తీసుకోకముందే కిషన్ రెడ్డి రంగంలోకి దిగారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్ చేరుకోగానే రాష్ట్ర పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఇవాళ హైదరాబాద్ జిల్లా డివిజన్ అధ్యక్షులతో సమావేశమవుతున్నారు. అటు బీజేపీ నేతలు ఇవాటి నుంచి వరంగల్లోనే మకాం వేనున్నారు. గత 7.5 బండి సంజయ్ నేతృత్వంలో బీజేపీ 18 భారీ బహిరంగ సభలు నిర్వహించింది. ఆ సభలన్నీ సక్సెస్ అయ్యాయంటున్నారు బీజేపీ నేతలు. వరంగల్ మోదీ సభతో కేంద్రం తెలంగాణకు ఇచ్చిన నిధులపై బీజేపీ మరోసారి క్లారిటీ ఇవ్వనుంది. ఇప్పటికే కేంద్రం నిధులపై కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. వరంగల్ సభ విజయవంతం చేసేందుకు పని విభజన చేసిన కిషన్ రెడ్డి వరంగల్ జిల్లాలో నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్లుగా సీనియర్ నేతలను నియమించారు. వరంగల్ వెస్ట్ కు బండి సంజయ్ కు ఇన్ఛార్జ్గా బాధ్యతలిచ్చారు. ఈ సభతో బీఆర్ఎస్ నేతలకు ధీటుగా సమాధానమిస్తామంటున్నారు. మొత్తానికి ఇటు జనసమీకరణ అటు నేతల సమన్వయం వ్యవహారాల్లో తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి ఫుల్ బిజీగా ఉన్నారు. ప్రధాని మోదీ వరంగల్ సభను సూపర్ డూపర్ సక్సెస్ చేసి ఆరంభం అదురుసనిపించేలా చేయాలని తెలంగాణ బీజేపీ నూతన అధ్యక్షులు కిషన్ రెడ్డి పట్టుదలతో ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి చిన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. చిన్నారెడ్డి, సృజన, బీజేపీ రాష్ట్ర నాయకత్వం వరంగల్ సభను సవాల్గా తీసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి 2 రోజుల క్రితం ఆయనకు బాధ్యతలపై ఇచ్చిన నేపథ్యంలో కేవలం 4 రోజుల గ్యాప్లో మాత్రమే సమయం ఉండడంతో వీలైనంత త్వరగా జనసమీకరణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తి చేయాలంటూ కిషన్ రెడ్డి భావిస్తున్నారు. ఇక చార్జు ఆయన స్టేట్ ఆఫీస్లో చార్జ్ తీసుకోకముందే రాష్ట్ర నాయకత్వంతో పదాధికారుల సమావేశం నిర్వహించారు. నిన్న ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చేరుకున్న ఆయనకు ఘన స్వాగతం పలికారు బీజేపీ కేడర్. అనంతరం గచ్చిబౌలిలోని హోటల్లో ప్రత్యేకంగా పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఇందుకు అందుబాటులో ఉన్న పదాధికారులు రావాలంటూ ఆయన ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో సుమారు 40 నుంచి 50 మంది నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలోనే వరంగల్ సభలో ఏ విధమైన స్ట్రాటజీ అనుసరించాలి, జనసమీకరణ ఏ విధంగా చేపట్టాలి, గతంలో నిర్వహించిన సభలకు మరింత ధీటుగా ఈ సభ నిర్వహించే విధంగా ఏ విధమైన యాక్షన్ ప్లాన్ తీసుకోవాలి అన్న దానిపైన నేతలకు కిషన్ రెడ్డి దిశానిర్దేశం చేశారు. అయితే ఈ సభను కాస్త వాయిదా వేసుకుందామని మొదట కిషన్ రెడ్డి భావించినప్పటికీ జాతీయ నాయకత్వం గోహెడ్ అంటూ ఆయనకు సూచన చేయడంతో నిన్న హుటాహుటిన ఆయన జాతీయ పెద్దలను కలిసే పార్టీ పెద్దలను కలిసేది ఉన్నప్పటికీ వారందరూ వాటన్నింటిని వాయిదా వేసుకున్న తర్వాత హైదరాబాద్ చేరుకున్నారు. పదాధికారుల సమావేశం నిర్వహించారు. ఈ పదాధికారుల సమావేశంలో వరంగల్ ఉమ్మడి నియోజకవర్గం నుంచి భారీగా ఉమ్మడి జిల్లా నుంచి భారీగా జనసమీకరణ చేసేందుకు బీజేపీ నాయకత్వం నిర్ణయం తీసుకున్నది. కిషన్ రెడ్డి కూడా ఇందుకు సంబంధించి నేతలకు దిశానిర్దేశం చేశారు. ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క సీనియర్ నేతను ఇన్ఛార్జ్గా నియమించడం ద్వారా జనసమీకరణ ఈజీగా చేయాలని ఆయన భావిస్తున్నారు. వారితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి కూడా జనసమీకరణ చేసేందుకు బీజేపీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తుంది. ఇక ఇందులో భాగంగా వరంగల్ వెస్ట్ నియోజకవర్గాన్ని బండి సంజయ్కి అప్పగించింది. అక్కడ నుంచి జనసమీకరణ చేయాలంటూ ఆయనకు సూచనలు జారీ చేసింది. ఈ రోజు మధ్యాహ్నం బండి సంజయ్ శంషాబాద్ ఎయిర్పోర్ట్కి రాబోతున్నారు. నగరానికి రాబోతున్న ఆయనకు కూడా స్వాగతం పలికేందుకు బీజేపీ శ్రేణులు ఎయిర్పోర్ట్కి వెళ్లే అవకాశం ఉందంటూ చెప్తున్నారు. ఇక ఈరోజు హైదరాబాద్ జిల్లా నేతలతో, డివిజన్ అధ్యక్షులతో రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశంలో హైదరాబాద్ నుంచి జనసమీకరణ ఏ విధంగా చేయాలి, ఎంతమందిని హైదరాబాద్ నుంచి వరంగల్ సభకు తీసుకెళ్లాలన్న దానిపైన కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. డివిజన్ అధ్యక్షులకు కూడా ఒక టార్గెట్ ఇచ్చి జనసమీకరణ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో కూడా బండి సంజయ్ అధ్యక్షత ఉన్నప్పుడు రాష్ట్ర నేతలతో, డివిజన్ అధ్యక్షులతో, జిల్లా అధ్యక్షులతో, మండల అధ్యక్షులతో, బూత్ అధ్యక్షులతో సైతం ఆయన టెలికాన్ఫరెన్స్ నిర్వహించి సభలకు జనసమీకరణ చేశారు. అదే స్థాయిలో అదే స్ట్రాటజీని అవలంబిస్తూ కిషన్ రెడ్డి సైతం నేడు అన్ని
మోర్చాల అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు, జిల్లా డివిజన్ అధ్యక్షులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన కిషన్ రెడ్డి జన సమీకరణ పైన ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇక ఈ వరంగల్ సభను సవాల్గా స్వీకరించిన కిషన్ రెడ్డి అదే స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీలకు దీటైన సమాధానం ఇచ్చే విధంగా ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ప్రధాని మోడీ హైదరాబాద్ వరంగల్కు రాబోతున్న నేపథ్యంలో బయట ఎలాంటి మీటింగ్స్ ఏర్పాటు చేయకుండా నేరుగా వరంగల్కు చేరుకొని అక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేసిన తర్వాత ఈ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ఈ సభ ద్వారా బీఆర్ఎస్ పార్టీకి ఒక దీటైన సమాధానం ఇచ్చే అవకాశం ఉందంటూ బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం పెద్ద ఎత్తున బీజేపీని ఆరోపణలు చేస్తూ వస్తుంది. గత 9 ఏళ్లుగా బీజేపీ కేంద్రంలో ఉండి రాష్ట్ర అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఇచ్చిన నిధులేంటి, తీసుకుపోవడమే తప్ప ఇచ్చుడు తక్కువగా ఉందంటూ కూడా పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తూ వస్తున్న నేపథ్యంలో వారందరికీ దీటైన సమాధానం మోడీ ద్వారా ఇప్పించేందుకు బీజేపీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఇందుకు సంబంధించి స్పీచ్ కూడా రెడీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇప్పటికే కేంద్రం ఇచ్చిన నిధులపైన కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఏ శాఖకు ఎంత నిధులు ఇచ్చారు, ఎన్ని కార్పొరేషన్ నుంచి ఎంత అప్పులు తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రాజెక్టులను కేటాయించారన్న దానిపైన ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. దాంతోపాటు అదనంగా మరింత సమాచారంతో ప్రధాని మోడీ స్పీచ్ ఉండబోతుందంటూ కూడా చెప్తున్నారు. ఇక అభివృద్ధి కార్యక్రమాలు ఒక భాగమైతే ఈ సభ మరో భాగం అని చెప్తున్నారు. ఎందుకంటే గతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన దగ్గరనే సభ ఏర్పాటు చేయడం ద్వారా అది అధికారిక సభ కావడం రాజకీయంగా పెద్దగా విమర్శల జోలికి ప్రధాని మోడీ వెళ్ళలేదు. కానీ తాజాగా నిర్వహించేది సభ ఖచ్చితంగా రాజకీయంగా పరమైన సభనే అని ప్రధాని మోడీ బీఆర్ఎస్ పార్టీ టార్గెట్గా కాంగ్రెస్ పార్టీ టార్గెట్గా పెద్ద ఎత్తున విమర్శలు చేసే అవకాశం ఉందంటూ కూడా చెప్తున్నారు. తను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాల వైపు చెబుతూనే మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ఏ విధంగా సహకరించడం లేదు, ప్రాజెక్టులు రాష్ట్రానికి ఇచ్చినప్పటికీ కొన్ని ప్రాజెక్టులకు సహకరించడం లేదంటూ గతంలో కిషన్ రెడ్డి ఆరోపణలు చేశారు. వాటన్నిటిపైన కూడా బీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేసే అవకాశం ఉందంటూ బీజేపీ శ్రేణులు చెప్తున్నాయి. ఇక ప్రధానంగా రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ కోసం గతంలో ప్రపోజల్స్ ఇచ్చారు, తర్వాత అనుమతులు కూడా ఇచ్చినప్పటికీ కొంత భూమి కేటాయింపులు ఆలస్యం కారణంగా అది వాయిదా పడుతూ వస్తుంది. తాజాగా ప్రధాని మోడీ వస్తున్న సందర్భంగా కిషన్ రెడ్డి మరోసారి ఆ జిల్లా అధ్యక్షునితో జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఆ స్థలాన్ని వీళ్ళంత త్వరగా కేటాయించాలని చెప్పిన తర్వాత ఒత్తిడి తెచ్చిన తర్వాతనే భూ కేటాయింపులు జరిగాయంటూ చెప్తున్నారు. ఇక మెగా టెక్స్టైల్ పార్క్ సంబంధించి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చినప్పటికీ భూ కేటాయింపుల్లో కాస్త ఆలస్యం జరుగుతుందంటూ కిషన్ రెడ్డి కానీ బీజేపీ శ్రేణులు కానీ ఆరోపిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వంపై ప్రాజెక్టులను పూర్తి చేసేందుకు ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఖచ్చితమైన ఒక హామీ తీసుకునే విధంగా వాటిపైన ఒత్తిడి తెచ్చే విధంగా ఈ సభ ఉండబోతున్నట్టు కూడా బీజేపీ శ్రేణులు చెబుతున్నాయి.